అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే కొల్లేటి కొంగల్ని చూడటానికి మేము కొల్లేరు బయలుదేరామండి. కొల్లేటి కొంగలు అంటే మన దేశానికి సంబంధించినవి కావండి. ఇవి ఆస్ట్రేలియా నుంచి వస్తాయట. ఆ పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోతూ ఉంటాయట. వాటిల్ని చూడటం కోసం అని చెప్పి మేము కొల్లేరు బయలుదేరి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ గేట్ అది తీయలేదు. అక్కడే కూర్చుని కొంచెంసేపు ఆ పిట్టల్ని అక్కడ వరకు కనిపిస్తూ ఉన్నది ఒక ఐలాండ్ లాంటిది, అలా చూస్తూ కూర్చున్నానండి. ఎవ్వరూ లేకపోతే మనకి క్రియేటివిటీ కట్టలు తెంచుకుని బయటకు వస్తూ ఉంటుందండి. ఎవరూ లేరు కదా ఇక మన ఇష్టం అని చెప్పి అక్కడేమో చల్ల గాలి వేస్తూ ఉన్నది. ఆ పక్షుల రెక్కలు అలా విదిల్చుకుని ఎగురుతూ ఉన్నాయి కదా, అలానే మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ చున్నీని ఒక రెక్కల్లాగా వేసుకుంటూ నేను కొద్దిసేపు అలా నడుస్తూ ఉన్నానండి. చెప్పాను కండి, ఎవ్వరూ లేరు అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. చుట్టూ జనాలు ఉన్నారనుకోండి మనం ఒకలా బిహేవ్ చేస్తాం, ఎవ్వరూ లేరనుకోండి మనం ఇలాగా మన ఆనందాన్ని మనం ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు కదండి. అలాగా కొద్దిసేపు వాటిల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నానండి. అయితే అవి ఆహారాన్ని తింటాం చూస్తే నాకు ఆకలేసిందండి. ప్రొద్దుటి నుంచి ఏమి తినలేదు. సరే ఆకలేస్తుందండి, టిఫిన్ చేద్దామంటే సరే ఎట్లానో గేట్ కూడా తీయలేదు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాము. కైకులూరు వరకు వెళ్ళామండి. అక్కడ హోటల్ ఉంటే ఆగి హోటల్లో టిఫిన్ చేస్తూ ఉన్నాము. అయితే బాగా జనాలుగా ఉన్నారు హోటల్లో. నేను కారులోనే కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నాను. నేను టిఫిన్ చేస్తుంటే కారు తలుపు కొట్టి ఒక ఆయన ఆకలిస్తోంది అని ఒక యాచకుడు అడుగుతున్నాడు అనమాట. సరే ఆయనకు కూడా టిఫిన్ ఇప్పిద్దామని చెప్పి హోటల్లోకి వచ్చి అతనికి కూడా టిఫిన్ ఇవ్వండి నేను పే చేస్తాను అని అంటే అతను తినడండి వేస్ట్ తీసుకోకండి అని అన్నారు వాళ్ళు. నేను ఆయన అడిగితేనేమో ఇడ్లీ తింటావా అంటే తింటాను అంటున్నాడు, గారి అంటే తింటాను అన్నాడు, బోండా అంటే తింటాను అన్నాడు, పునుగులు అంటే తింటాను అని అన్నాడు, దోశ మాత్రం వద్దని చెప్పాడండి. అతను అడిగినవన్నీ టిఫిన్ తీసుకుని నేను తెచ్చి ఇచ్చానండి. ఇస్తే అతను ఎంతో ఆనందంగా తీసుకున్నాడు. అతనితో మాట్లాడేటప్పుడు నాకు బాబాతో మాట్లాడుతున్నానా నేను అని అనిపించిందండి. అతన్ని చూస్తే నాకు సాయిబాబాని చూసినట్లు అనిపించిందండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది, నన్ను టిఫిన్ అడిగి తీసుకున్నాడు బాబా అని అనిపించిందండి. అతనికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కారులోకి నా టిఫిన్ అయ్యి నేను తిన్నాను. మళ్ళీ అతను తింటున్నాడో లేదో అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూశానండి. మొత్తం టిఫిన్ అంతా తిన్నాడండి, పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమో. మొత్తం టిఫిన్ అంతా తిన్నాడు. సరిపోద్దా అంటే సరిపోతుందని చెప్పాడు. డబ్బులు కావాలని అన్నాడు. సరే అని కొంచెం డబ్బులు కూడా ఇచ్చి మళ్ళీ మేము కొల్లేరుకి బయలుదేరామండి. ఈసారికి డోర్లు తీసుంటారు గేట్లు తీసుంటారు అని వచ్చాము. అదిగోండి ఈ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది అనమాట, యాక్చువల్గా తీశారు. టికెట్ ఉంటుంది అక్కడ, ఆ టికెట్ తీసుకుని మనం వెళ్ళాలి. సందర్శకులు కూడా చాలామంది వచ్చారు. ఇక వెళ్తూ ఉంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట, ఇక లోపలికి వెళ్తాం మనం. అక్కడక్కడ ఇలాంటివి మంచెల్లాగా ఐరన్ తోటి కట్టు ఉంటాయండి హైట్గా, అవి ఎక్కితే మొత్తం కొల్లేరు సరస్సు అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి. పక్షులు ఆ సరస్సు అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది, అది ఎక్కి మనం చూడొచ్చు. తర్వాత అక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. ఆ బోట్ ఎక్కితే ఆ కొల్లేటి పక్షులు ఉంటాయి కదా, ఆ పిలికాన్ పక్షులు, ఆ పక్షుల దగ్గరికి ఈ బోటు మీద మనల్ని తీసుకువెళ్తారనమాట. ఒక వైజాగ్ నుంచి వచ్చిన పివి ప్రసాద్ గారి ఫ్యామిలీ, మేము అందరం కలిపి బోట్ ఎక్కామండి. బోట్ ఎక్కి ఇక ఆ పక్షుల దగ్గరికి తీసుకు వెళ్తాడు ఆ బోటు మీద. అదిగోండి ప్రసాద్ గారి అమ్మాయి హాయ్ చెప్తోంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి, మురిగ్గా అలాగా ఉండవు.
ఆ పక్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు బోటుని స్లో చేస్తాడండి. ఇంజన్ సౌండ్ అది కూడా ఏమీ లేకుండా తీసుకువెళ్తాడు. అయిగోండి, అలాంటి పోల్స్ కట్టి ఒక ప్లాట్ఫామ్ లాంటివి కట్టి ఉంటాయి, వరుసగా కట్టేసి ఉంటాయండి. ఇలా సరస్సు మొత్తం చాలా చోట్ల కట్టుంటాయి. ఒక్కొక్క లైన్లో ఓ 25-30 పోల్స్ కట్టుంటాయి. ఒక్కో దాని మీద బర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అవి చూడటానికి మనకి కెమెరాలో చిన్నగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారేమో, చాలా పెద్ద పెద్దగా వాటిని రెక్కల్ని విదిలిస్తే అండి ఒక 1.5 మీటర్ ఉంటుందండి మొత్తం. అంత వెడల్పును ఉంటాయండి ఆ బర్డ్స్. బిడ్డల్ని కంటం కోసమని చెప్పి, అంటే గుడ్లు పెట్టడం కోసమని ఆస్ట్రేలియా నుంచి ఎగురుకుంటూ వస్తాయటండి ఈ పిలికాన్ పక్షులు, కొంగలు అన్నమాట. ఇవి వచ్చి ఇక్కడ వాటికి అనుకూలమైన వాతావరణం ఉంటుందటండి గుడ్లు పొదగటానికి. వాటిల్ని పిల్లలుగా మార్చేంత వరకు, అంటే వాటిల్ని పొదిగి ఆ గుడ్లుని పొదిగి పిల్లలైన తర్వాత వాటికి రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు అన్నీ కలిపి ఆస్ట్రేలియాకి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అంటండి. అసలు వినటానికే ఎంత ఆశ్చర్యంగా ఉన్నదండి. ఇవిగోండి మధ్య మధ్యలో ఇలా ఐలాండ్స్ కూడా ఉన్నట్లుంటాయి, వాటి నిండా కూడా మనకి బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయండి. కొన్ని 100,000 పక్షులు కనిపిస్తూ ఉంటాయి. చాలా చోట్ల ఇలా పోల్స్ లాగా పెట్టుంటాయి. ఈ బర్డ్స్ గురించి నేను మామ్ అండ్ మీ టాక్స్లో అందులో ఇస్తానండి వివరమంతా. ఈ అమ్మ మాటలో మాత్రం నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మాత్రమే దీనిలో ఇస్తున్నాను. బోటింగ్ అయిపోయిందండి, నాకు మాత్రం తనివి తీరలేదు. అందరూ దిగిపోతున్నా సరే నేను మాత్రం దిగలేదండి. ఆ వాటర్ని ఎంజాయ్ చేయటం అంటే ఎంత ఇష్టమోనండి నాకు. నాకే కాదండి, ఎవరైనా సరే నీటిని కానీ ప్రకృతిని కానీ చూస్తే చిన్న పిల్లలు అయిపోతారు. అలా బోటింగ్ చేసుకుని గట్టు మీదకి వచ్చేసానండి. ఇంకా అక్కడ చాలా చూసే ప్రదేశాలు చాలా ఉంటాయండి, నేను వెళ్తూ ఉన్నాను. ఈరోజు మా వారిని కెమెరామెన్గా చేశానండి, కెమెరామెన్ పోస్ట్ ఇచ్చాను. ఆయన దాన్ని చాలా చక్కగా నిర్వర్తించారండి ఆయన ఉద్యోగాన్ని. వీడియోలు బాగానే తీశారు, నన్ను చాలా ఎడిటింగ్ చేసుకున్నాను అనుకోండి. ఇదిగోండి ఈ ఆవరణ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక మ్యూజియం లాంటిది, అంటే ఈ పక్షుల గురించి మనకి వివరం చెప్పడానికి అంతా ఒకటి కట్టారండి. ఇదిగోండి ఈ ఏరియా అంతా ఇట్లా మ్యాప్ వేసి ఉంటుంది. లోపలికి వెళ్తే ఆ బర్డ్స్ గురించి అంతా కూడా మనకి వివరం తెలిసేలాగా, అక్కడ ఏమేం పక్షులు వస్తాయి, అవి ఎందుకు వస్తాయి, ఏ పక్షులు ఎలా ఉంటాయి, వీటి వివరం అంతా తెలియటం కోసం ఇది కట్టారండి. ఇదిగోండి లోపల ఒక చక్కగా సీనరీ లాగా కట్టి ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఉండి, కొంగలు రకరకాలు ఉండి ఇలాగుంటుందన్నమాట అండి. ఇది చూస్తే మనం మొత్తం అంతా అర్థమవుతుంది, అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, 1,000 మైళ్ళ నుంచి వస్తున్నాయి అనేదంతా కూడా క్లియర్గా అర్థమవుతుందండి. అలానే వచ్చే రకరకాల పిట్టల కోతలు ఎలా ఉంటాయి అనే కూడా, అక్కడ ఈ బటన్ నొక్కండి కోత వినిపిస్తుంది అని పెట్టారు కానీ అవి అంత పనిచేయలేదు. ఆ తర్వాత ఇంకొక హాల్లో ఈ కొల్లేటి సరస్సులో ఎలా ఉంటుందనేది ఒక ఆర్ట్ లాగా తయారు చేసి అక్కడ పెట్టారండి. ఫొటోస్ దిగొచ్చు అనమాట, అక్కడ మనం కూర్చొని ఫోటోలు దిగొచ్చు. అంటే ఆ పడవలో, పడవ కాదు అది, తాటి తెప్ప అంటారు కదండి, ఆ తెప్పలో మనం కూర్చుని ఫోటో దిగొచ్చు అనమాట. అలా కూడా 1-2 ఫొటోస్ అవి దిగాను, రకరకాల ఫోజులు అవి పెట్టి. మనకి ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు దిగటం ఉంది కదండి. బయటకు వస్తే ఆ పక్కనంతా పిల్లలు ఆడుకోవటానికి ఇలా అంత ఆవరణ ఉంటుందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటివి పిల్లలకి కూడా మనం చూపిస్తూ ఉండాలండి. ఇక వైజాగ్ నుంచి వచ్చిన ప్రసాద్ గారి ఫ్యామిలీకి బాయ్ చెప్పేసేసి నేను ఇక రిటర్న్ బయలుదేరానండి. రిటర్న్లో వస్తూ దారిలో ఒక నర్సరీ కనిపించిందండి. చాలా అందంగా కనిపిస్తే ఆ నర్సరీ దగ్గర ఆగి రకరకాల మొక్కలు అవన్నీ ఉంటే కూడా చూసి వచ్చానండి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇష్టమైనవి ఏంటండి ఆడవాళ్ళకి, మొక్కలు పువ్వులు ఇవే కదండి.
కొన్ని నచ్చిన మొక్కల్ని కూడా మా టెరస్ మీద కోసం అని చెప్పి మొక్కల్ని కూడా తీసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. వచ్చేటప్పుడు ఒక విషయం గమనించామండి, కారులో ఏసీ రావట్లేదు. వెళ్ళేటప్పుడు మంచు పడుతూ ఉన్నది, చల్లగా ఉన్నది. తెల్లవారుజామునే కాబట్టి మేము ఏసీ ఆన్ చేసుకోకుండా విండోస్ తీసి వెళ్తానండి. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అలానే వెళ్తాం మేము, అంటే బయట గాలిని ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు ఇంకా ఆ ఎండకి అప్పుడు తెలిసింది ఏసీ పనిచేయట్లేదు, పూర్తిగా రావట్లేదు అని చెప్పి. ఇంకా అప్పటికి దరిదాపు భీమవరం వచ్చేసామండి. అక్కడ ఒక మెకానిక్ షాప్ దగ్గరకి వెళ్ళి కారును చూపిస్తున్నారు మా వారు. అయితే ఆ షెడ్ ఎదురుకుండా ఇలా వరిచేలాగా ఉన్నదండి, నాకు అవి బాగా నచ్చి అటు ఇటు తిరుగుతూ పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ అక్కడ తిరుగుతూ ఉన్నాను అన్నమాట అండి. వాళ్ళేమో పిల్లలు అడుగుతున్నారు ఇంకా ఇంటికి వెళ్ళలేదమ్మా అంటే చెప్పాను, ఇలా కారు చిన్న రిపేర్ వచ్చిందమ్మానని చెప్తూ ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నానండి. అప్పటికి 3 అయిపోయింది టైము మధ్యాహ్నం, చాలా విపరీతమైన ఆకలి వేస్తుందండి. ఇక అది కార్ అంతా బాగయింది. బాగైన తర్వాత వస్తూ దారిలో ఒక హోటల్ దగ్గర ఆగాము. హోటల్కి వెళ్ళి ఇక భోంచేసేసి ఇంటికి వెళదాము అనే ఉద్దేశంతో. ఆ హోటల్ ఆయన వాళ్ళకి టైల్స్ షోరూమ్ కూడా ఉన్నదట, ఒకసారి మేము వెళ్ళి టైల్స్ కూడా తీసుకున్నామని చెప్పి ఆయన గుర్తుపట్టి పలకరించారు. చాలా హ్యాపీగా అనిపించింది. సరే, చికెన్ పలావ్ ఆర్డర్ చేసి తింటూ ఉన్నామండి, కానీ మొత్తం తినలేకపోయానండి. చాలా ఎక్కువ కూడా సర్వ్ చేసినట్లున్నారు, చాలా టేస్ట్గా ఉన్నది. మొత్తం తినలేక, బాబు ఆ మిగిలిందంతా ప్యాక్ చేసి ఇవ్వండి నాకు అని అన్నాను. అయితే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుని మళ్ళీ మేము బయలుదేరామండి ఇంటికి. నేను ఆ ప్యాక్ చేసి తీసుకున్నది నేను తినటం కోసం కాదండి, నేను ఎప్పుడూ అలానే మిగిలింది ప్యాక్ చేసుకుంటాను, అందులో మొహమాటం ఏం లేదు. మా వారు కూడా ఏమీ అనరండి, ప్యాక్ చేయిస్తారు. దారిలో కనిపించే యాచకులు కానీ ఇలాంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటాం, ఎందుకంటే అలాంటి ఫుడ్ వాళ్ళు హోటల్కి వెళ్ళి తినలేరు కదా, చాలా టేస్ట్గా కూడా ఉన్నది. ఆ ఫుడ్ని ఒక కుర్రాడిని పిలిచి ఆ కుర్రాడికి ఇచ్చేసామండి, వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా నేను కొల్లేటి పక్షుల్ని చూడటం కోసం వెళ్ళానండి. ఆ పక్షులతో సమానంగా నేను కూడా రెక్కలు విప్పి పరిగెడుతున్నట్లుగా అనిపించిందండి. ప్రకృతిని ఆస్వాదించేటప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత అని చెప్పలేమండి. దాంతోపాటుగా పెద్ద విషయం కాకపోయినా సరే ఒక ఆయన నన్ను టిఫిన్ పెట్టించమని అడగటం, నేను ఆయనకు పెడితే ఆయన బాబాలాగా నాకు కనిపించినట్లు అనిపించటం, తర్వాత నేను తిన్న ఆహారంలో మిగిలిందే ఒక చిన్న బాబుకి ఇవ్వటం, ఇవన్నీ కూడా నాకు ఇంకా ఆనందాన్ని కలిగించాయండి. అలా సంతోషంగా ఈ డేని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరానండి. ఇదే అండి వేల్ట్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.